ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పురిసేవారి తోట ఉత్సవం. అనంతాళ్వాన్ తోటలో జియంగార్ల నాలాయర దివ్య ప్రబంధ పఠనం. తిరుపతిలో ఘనంగా త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు. త్రిమూర్తులకు సంగీత నీరాజనం. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన మహిమాన్విత దేవాలయం. చిత్తూరు జిల్లా బుగ్గ అగ్రహారంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో ఆదివారం పురుసేవారి తోట ఉత్సవం. వైష్ణవాళ్వార్లలో ప్రముఖులు శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన పరమ భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్ 964వ అవతార మహోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా పురుసేవారి తోటగా ప్రసిద్ది చెందిన తిరుమలలోని అనంతాళ్వాన్ బృందావనంలో సుమారు 4000కు పైగా అనంతాళ్వాన్ వంశీకులు టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో నాలాయర దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి శ్రీ శఠగోప రామానుజ పెరియజీయర్ స్వామి శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ అనంతాళ్వ సేవలను వివరించారు. తిరుమలలో అనంతాళ్వాన్ బృందావనంలో 964 అవతార మహోత్సవం అనంతాళ్వార్ వంశస్థులు 108 విదేశాల నుంచి అధ్యాపాలను తెప్పించి నాలాయ దివ్య ప్రబంధ సేవాకాలము చేసి సాంఘాలంగా సాతుమల చేస్తారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి ద్వారలో ఆళ్వార ప్రాజెక్టులో ఉపన్యాసాలు ప్రారంభమవుతుంది. అనంతాళ్వాన్ తిరువడిగలే శరణం, నిత్యశ్రీ నిత్యమంగళం. అనంతాళ్వారు కర్ణాటక దేశంలో తిరునారాయణపురం దగ్గర అవతరించినారు. మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళి ఒక రామానుజుడి దగ్గర ప్రధాన శిష్యుడుగా అక్కడ కైంకర్యం చేసి ఉన్నారు. ఒక సమయం మహోదయ రామానుజుడు వారు శ్రీరంగంలో ఏం చేసినప్పుడు అక్కడ శిష్యుడు 200 మంది కూర్చున్నాడు శ్రీరంగం. అప్పుడు తిరువాయుమునిలో ఒలివిల్ కాలములాడు ఒక తిరువాయుముని వస్తుంది. ఆ తిరువాయుమునిలో ఒక పాశ్రమంలో సింధువు మగం తిరువేంకటత్తి చెప్పి పైన చెప్పలే. శిష్యుడు అందరూ చూస్తున్నాడు, ఏ స్వామి ఏమైంది అని. అందరికి భయం వచ్చేసింది, స్వామి ఆరోగ్యం లేదని. రేపు చెప్పొచ్చు కదా అని. అది ఏమీ లేదు, కొండపైన పుష్పం దండిగా ఉంది, అక్కడ పోయి కైంకర్యం చేసేవాళ్ళు ఎవరు లేదే, ఈ ఊర్లోకి దండిగా మనిషి ఉండాలని అనుకుంటాము, అదే మన కష్టం అని. అప్పుడు అనంతాళ్వార్ లేచి స్వామి నియమనం చేస్తే వెంటనే తిరుమలకి వెళుతామన్నారు. చాలా ఆనందం వచ్చింది స్వామి రామానుజారికి. మీరు అనంతాళ్వార్ కాదయ్యా, అనంతాన్ బిళ్ళయ్యి మీరు అంటే అట్లే చెప్పి వెంటనే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పుష్ప కైంకర్యం ఆనాడు ఇక్కడ వచ్చి తోటం ఏర్పాటు చేసి పుష్పకైంకర్యం చేసినారు. దానికోసం ఇక పుష్ప మండపం తిరుమలకి పేరు వచ్చింది. ఆ తర్వాత జియర్ స్వామి వారితో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ పెరంబదూరు శ్రీ ఎంబార్ జియర్ స్వామి, కాంచీపురం శ్రీ మనవాళ జియర్ శ్రీ వడికేసరి అడయగిరి స్వామివార్లను టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ దంపతులు, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి స్వామివారికి నిత్య పుష్ప కైంకర్యాన్ని ఇస్తూ తన జీవితాన్ని ఒక పుష్పంగా సమర్పించినటువంటి మహానుభావులు. క్రితం సంవత్సరం రామానుజ సహస్రాబ్ది సందర్భంగా మనం అంతకుముందు చేసినటువంటి 4000 పాసురాలని కూడా నిర్దిష్టమైనటువంటి షేప్లో పూర్తి సిడీ రూపంలో తీసుకుని రావడం జరిగింది. దాన్ని అంటే మొత్తం మళ్ళీ ఒక్కసారి పునఃసమీక్షించుకుని చక్కగా అన్ని పాసురాలు క్రమపద్ధతిలో వచ్చేటట్టు చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు అనంతాళ్వాన్ యొక్క కీర్తిని స్ఫూర్తిని మనందరిలో నింపాలని చెప్పుకోరు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శ్యామ శాస్త్రులు శ్రీ త్యాగరాజస్వామి శ్రీ ముత్తుస్వామి దీక్షితులు త్రిమూర్తులుగా ప్రసిద్ది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, వెంకటేశ్వర నాదస్వర పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని
శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి చిత్రపటాన్ని కళాశాలలోని ఆడిటోరియం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరాధనోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. వి సత్యనారాయణ బృందం శ్రావ్యంగా పలికించిన నాదస్వర కచేరీ అందరికీ వీణలు విందు చేసింది. 3 రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాత్రం, సంగీతం, ఉపన్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విశాఖ మహానగరం మర్రిపాలెం శ్రీ భూసమేత శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉంజల సేవ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. సకల శోభితంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఊయలలో వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని ఉంజల సేవలో దర్శించుకుని ధన్యులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అభిషేక ప్రియుడైన స్వామివారికి ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా క్షీరాభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామస్మరణలు చేస్తూ భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఈశ్వరుని లింగ స్వరూపానికి అర్చకులు పవిత్రమైన జలాలతో అభిషేకం చేశారు. ఆపై పంచామృతాలతో అభిషేకించి స్వామివారికి నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని ఆదివారం కర్ణాటక రాష్ట్రం గోకర్ణ శ్రీరామచంద్రపురం మఠం శ్రీ శంకరాచార్య రాఘవేశ్వర భారతి మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపనిషత్తుక ఉద్ఘోషే మాతృదేవోభవ బాద్మే పితృదేవోభవ, పహలే మాతృదేవోభవ బాద్మే పితృదేవోభవ, యహా భీ తిరుపతి మే భీ పహలే మాతాజీ కా దర్శన్, పద్మావతి జీ కా దర్శన్, ఉస్కే బాద్మే వెంకటేశ్వర జీ కా దర్శన్. తో మాతృదేవోభవ పితృదేవోభవ, మాతా మార్గే పితా కే లియే. కోయి అప్నే పితా కో నహీ పహచాన్ సక్తా, కోయి జీవ అప్నే పితా కో స్వయం పహచాన్ నహీ సక్తా, జిస్కో మాతా దిఖా జేగీ యే తుమ్హారే పితా వా పితా బనేగా. తో మా హీ మార్గ హే, మా హీ పితా కో దిఖాతీ హే. యహాన్ భీ జగన్ మాతా జగత్ జనక జగత్ పితా శ్రీ వెంకటేశ్వర జీ కో దిఖాతీ హే, దర్శన్ దిలాతీ హే హమ్ సబ్కో. మాతా మాతాజీ కా జో మార్గ హే, మాతాజీ హే మార్గ హే, ఉస్కే ద్వారా పితా తక్ హమ్ పహుంచ్ సక్తే హే. అనంతరం శ్రీవారి మెట్టు మార్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి హారతులు సందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతిపుర వీధిలో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా యాచారం మంగళ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఘట్టాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. దేవదేవుని కళ్యాణాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. ప్రముఖ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి దిగువ భాగంలో గల లోటస్ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుని సత్యదేవుని కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్సవ మండపంలో కొలు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమోక్తంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొని తరించారు.
అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని మూలవర్లకు అర్చకులు వేదమంత్ర సహితంగా పంచామృతాలు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా లోవ తలుపులమ్మ క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి తలుపులమ్మ పారాయణం చెబుతూ అమ్మవారికి సప్తహారతులను నైవేద్యాలను సమర్పించారు. విశేష పర్వదినాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగిరి మండలం బుగ్గ అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మహేశ్వరుడు సంతాన ప్రదాతగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. గౌతమ మహర్షి ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ విశేషాలు మీకోసం. కాశీ విశ్వేశ్వర స్వామిగా పరమేశ్వరుని అనుగ్రహం, శిల్ప శోభితంగా కనువిందు చేసే గోపురం, క్షేత్రపాలకుడుగా కాళభైరవ స్వామి దర్శనం, గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన దివ్యాలయంగా అలరారుతున్న వైనం, అదే చిత్తూరు జిల్లా నగరి మండలంలోని బుగ్గ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, ఆర్తిగా పిలిచిన వారిపై అమృత జల్లులను కురిపించే భక్తవత్సలుడు శంకరుడు, గరళాన్ని స్వీకరించి సమస్త సృష్టిని కాచి కాపాడిన ఆ మహాదేవుడు భరతఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరి ఉన్నారు. అలాంటి ఆలయాల్లో ఒకటిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. గౌతమ మహర్షి తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈ పుణ్య ప్రదేశంలో కాశీ విశ్వేశ్వర స్వామిగా వేంచేసి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. పూర్వం గౌతమ మహర్షి దక్షిణ కాశీయాత్ర సమయంలో ఈ ప్రదేశానికి చేరుకున్నారు. పరమశివుని సాక్షాత్కారం కోసం తపమాచరించగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. అలా ఆ మహాముని అభీష్టం మేరకు నాగాభరణ భూషితుడు కాశీ విశ్వనాథుడుగా కొలువుదీరినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ప్రాంతవాసులను పావనం చేసేందుకు మహాముని కోరిక మేరకు మహేశ్వరుడు కాశీ గంగా తీర్థాన్ని ప్రసాదించాడట. ఆలయ ఆవరణలో పంచగంగ పేరుతో నేటికి పవిత్రమైన గంగా తీర్థం సన్నటి ధారగా ప్రవహిస్తూ కుశస్థలి నదిలో కలుస్తుండడం స్వామి మహిమలకు తార్కాణంగా నిలుస్తోంది. ఆలయ క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామివారు నెలవై ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని వైభవాన్ని చాటుతూ బంగారు వర్ణ గాలిగోపురం కనిపిస్తుంది. ఆ పక్కనే బలిపీఠాన్ని భక్తులు దర్శించవచ్చు. ఆలయ గాలిగోపురం ఆద్యంతం శిల్పశోభితంగా కనువిందు చేస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులకు వర్ణమయ దేవతామూర్తుల విగ్రహాలతో ముఖమండపం గోచరిస్తుంది. ఇరువైపులా శివుని ప్రియపుత్రులైన విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, వేలాయుధధారి సుబ్రహ్మణ్య స్వామివారు కొలువుదీరి ఉండగా మధ్యన నందివాహనంపై ఆది దంపతులు వేంచేసి భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంటారు. ఇక గర్భాలయంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు మంగళప్రదంగా భక్త కోటిని ఆశీర్వదిస్తుంటారు. భక్తులు గౌరీ శంకరులను దర్శించుకుని అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. అంతరాలయం లోపల గౌతమ మహర్షి పరమశివుడి నుంచి పవిత్ర గంగాతీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టు గోచరించే విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో కుడివైపున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రయాగ మాధవస్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక ఆలయ ఆవరణలో దుంటి గణపతి, శివుని ప్రియభక్తుడైన భక్త కన్నప్ప, అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి, పంచలింగాలు, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు, చల్లని తల్లి శ్రీ మహిషాసురమర్దిని, కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథుడు, భక్తాగ్రేసరులైన శ్రీ ఆంజనేయ స్వామి, గరుడాల్వారు నెలవై భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక స్వామివారికి నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాల్లో ప్రత్యేక ఆరాధనలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలో ఉన్న నాగమల్లి వృక్షానికి అవివాహితులు ముడుపులు కట్టి మొక్కుకుంటే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
అన్నపూర్ణ సమేతంగా అనుగ్రహిస్తున్న భక్తవత్సలుడైన కాశీ విశ్వేశ్వరుని దర్శనం అభీష్ట సిద్ధి ఫలదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వయంగా దత్తాత్రేయుడి ఉత్సవమూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అంతకుముందు స్వామివారి మూలవర్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు తైలాభిషేకాలు జరిపి హారతులు అందజేశారు. బెజవాడ నగరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సరస్వతి మహాయాగాన్ని ఋత్వికులు వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా యాగశాల ప్రాంగణంలో సరస్వతీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఎంతో విశేషంగా జరిగిన ఈ యాగంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఋత్వికులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని, అదేవిధంగా శ్రీ పద్మావతి ఆండాళ్ అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక శివాలయం వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి తులసిమాలలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కర్మన్ ఘాట్లో లోక కళ్యాణార్థం చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ గో సంరక్షణ శాలలో గాయత్రి హోమం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గోశాల ప్రాంగణంలో గాయత్రి యజ్ఞాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవించారు. మహబూబ్ నగర్ సమీపంలోని పాలకొండ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళ ద్రవ్యాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే పార్వతీపురం శ్రీ మైసమ్మ తల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఫాల్గుణ మాసం ఆదివారం సందర్భంగా భక్తులు బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన మైసమ్మను సేవించి పొంగళ్లను నివేదంగా సమర్పించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఆదివారం ఇక్కడ ఆగుమోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని ఆర్జిత సేవగా టీటీడీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను స్వర్ణాభరణాలు పుష్పమాలల అలంకరణతో కొలువు తీర్చి ఆగుమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా కాండ్రకోటలోని శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం జాతరతో సందడిగా దర్శనమిచ్చింది. ఏటా ఫాల్గుణ మాసం అమావాస్యకు ముందు అమ్మవారి జాతరను కోలాహలంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం రోజు నూకాలమ్మకు ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఊరేగింపు వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో తిరుచుపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో స్వామివారి తిరువీధి విహారం
కన్నుల పండుగగా సాగింది. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి లయ అర్చన కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన పివి రమణమూర్తి బృందం ప్రదర్శించిన స్వర రాగ తాళయుక్త స్వరార్చన శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని శ్రీ కార్తికేయ గాన సభలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు కళాకారులు త్యాగరాయ పంచరత్న కృతులను వీణులు విందుగా ఆలపించారు. అలాగే శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసభరితంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీమతి ఆనందరామన్ మోహిని ఆట్టం, శ్రీమతి రమాదేవి బృందం భరతనాట్య ప్రదర్శనలు జంట నగర వాసులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.